తెలుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులకు కీలక పదవులు కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టింది. పార్లమెంటులో ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు ఎంపీలకు కేంద్రం అవకాశం ఇచ్చింది. అందులో భాగంగా ఉత్తర్వులు సైతం జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, విజయవాడ ఎంపీ కేసీనేని నానీలకు ఎస్టిమేట్ కమిటీలో సభ్యత్వం కల్పించింది. ఎస్టిమేట్ కమిటీ సభ్యుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 29 మంది ఎంపీలకు అవకాశం కల్పించింది కేంద్రం. అయితే వారిలో ఇద్దరు ఏపీకి చెందిన ఎంపీలు కావడం విశేషం. అయితే ఇప్పటి వరకు కేంద్రం ఆఫర్ చేసిన పదవులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరస్కరిస్తూ వస్తుంది. కీలకమైన డిప్యూటీ స్పీకర్ పోస్టును సైతం ప్రత్యేక హోదా కోసం వదులుకుంది. అనంతరం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ప్యానల్ లోక్సభ స్పీకర్గా నియమించింది. ఆ నియామకాన్ని వైసీపీ స్వాగతించింది. ఇప్పటికే మిథున్ రెడ్డి ప్యానల్ స్పీకర్గా స్పీకర్ స్థానంలో బాధ్యతలు సైతం నిర్వర్తించారు. తాజాగా ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా మాగుంట శ్రీనివాసులరెడ్డి నియమించింది కేంద్రం. మాగుంటకు పదవి కట్టబెట్టడంపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు టెలరేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BA.